थर्ड पॉइंट है ना, पत्नी पर प्रभाव। ప్రభావం ఇది ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఎగ్జామినేషన్ దృష్ట్యా ఇంపార్టెంట్ అండి. ఇది ద్రవ్యోల్బణం పంపిణీపై ఎలాంటి ప్రభావాన్ని కనబరుస్తుంది, ఎలాంటి ప్రభావాన్ని కనబరుస్తుంది అంటే ద్రవ్యోల్బణము పంపిణీపై ఎలాంటి ప్రభావాన్ని కనబరుస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆదాయము ధనిక వర్గం నుంచి పేద వర్గానికి వస్తుందా, పేద వర్గం నుంచి ధనిక వర్గానికి చేరుతుందా, పేద వర్గం నుంచి ధనిక వర్గానికి చేరుతుంది. చదివించప్పుడు కాకుండా ఆదాయం పేదల నుంచి ధనికులకి మళ్ళించేస్తుంది ద్రవ్యోల్బణం. మనకు తెలీదు, అలా పలుతున్నట్టు తెలియకుండానే తప్పుడు కాకుండా పేదల నుంచి ధనవంతులకు ఆదాయం మరలిపోతుంది. అది పంపిణీపై ప్రభావం. అంటే మరొక రకంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం వల్ల ఆదాయ అసమానతలు ఏమవుతాయి, ఆదాయ అసమానతలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం వల్ల ఆదాయ అసమానతలు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయంటే పేదల నుంచి ఆదాయము ధనికులకి మార్లుతుంది కాబట్టి. కొంతమంది ఆర్థిక వ్యవస్థలు అంటారు ద్రవ్యోల్బణాన్ని ఇన్విజిబుల్ ట్యాక్స్ అని పిలిచే, ఇన్విజిబుల్ ట్యాక్స్. ఇన్విజిబుల్ ట్యాక్స్ అంటే కనపడని పన్ను, కనపడని పన్ను. పన్ను వేస్తే మనకు కనబడుతుంది, ఎందుకంటే ఒకసారి పన్ను వేస్తే ధర పెరిగిపోతుంది కదా. పన్ను వేస్తారంటే ఒక్కసారిగా ప్రజల్లో కట్టింగ్ వస్తుంది. ద్రవ్యోల్బణం అట్లా కాదు, పన్ను వేసినట్టు కనపడదు, రోజు రోజుకి ధరలు పెరిగిపోతుంటాయి. కనపడకుండా మనకు పన్ను కట్టినట్లే. అందుకే కొంతమంది ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణాన్ని ఏమని చూశారు, ఇన్విజిబుల్ ట్యాక్స్ అని పిలిచారు. కనపడని పంపిణీపై ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్పాం, ధనికులు ధనికులకి పేదల నుంచి ఆదాయం తరలిపోతుంది, పేదల నుంచి ధనికులకి ఆదాయం తరలిపోతుంది, అంతే కదా. ద్రవ్యోల్బణ కాలంలో గెయినర్స్ లోజర్స్, గెయినర్ లోజర్స్ అంటే లబ్ధి పొందేవారు నష్టపోయేవారు. ద్రవ్యోల్బణ కాలంలో లబ్ధి పొందేవారు నష్టపోయేవారు. ద్రవ్యోల్బణం వల్ల గెయిన్ అయ్యేది ఎవరు, లూజ్ అయ్యేది ఎవరు, అది ఇప్పుడు మన టాపిక్. ఎవరు గెయిన్ అవుతారంట, ఒకటి రుణగ్రహీత, రుణదాత, రుణగ్రహీత రుణదాత. రుణదాత అంటే తెలుసు అప్పు ఇచ్చినవాడు, రుణగ్రహీత అంటే తెలుసు అప్పు తీసుకున్నవాడు. ద్రవ్యోల్బణ కాలంలో లబ్ధి పొందేదేవుడు నష్టపోయేదేవుడు, లబ్ధి పొందేదేవుడు నష్టపోయేదేవుడు అంటే రుణదాత నష్టపోతాడు, రుణగ్రహీత లబ్ధి పొందుతాడు. ఎట్లా, ద్రవ్యోల్బణ కాలంలో, ద్రవ్యోల్బణ కాలంలో రుణదాత అంటే డబ్బు అప్పు ఇచ్చినవాడు నష్టపోతాడు, డబ్బు అప్పు తీసుకున్నవాడు లబ్ధి పొందుతాడు. ఏ విధంగా,
దాని ఏం చేయలేదా మీకు కొంత అర్థమయ్యే ఉంటుంది. ఏమైనా అర్థమైందా? లేదు. మీరు డబ్బు అప్పించారు అనుకుంటున్నాను, 10 రూపాయలు ఇచ్చారు తిన్నాను. ద్రవ్యోల్బణం ఇది. ద్రవ్యోల్బణం కాలంలో మీరు రుణదాతగా ఉన్నారు కదా, 4 లక్షల రూపాయలు అప్పించారు. నేను రుణగ్రహీతగా ఉన్నాను. మీరు డబ్బు నాకు అప్పించినప్పుడు మార్కెట్లో ధర ఎంత, ఎంత కొంత ఉంది అనుకోండి. మీరు నాకు డబ్బు అప్పించినప్పుడు మార్కెట్లో ధర 5 రూపాయలు అనుకోండి. ఎంత అప్పించారు? 1 లక్ష రూపాయలు అప్పించారు. నేను ఆ డబ్బును వాడుకొని ఒక 5 నెలలో 6 నెలలో 10 నెలలో సంవత్సరమో వాడి తిరిగి మీ డబ్బు మీకు నేను తిరిగి తీర్చాను. అది ద్రవ్యోల్బణమే. మీరు నాకు డబ్బు అప్పించినప్పుడు ద్రవ్యోల్బణమే, నేను మీకు తిరిగి ఇచ్చేటప్పుడు ద్రవ్యోల్బణమే. ఎందుకంటే మనం ముందే హెడింగ్ చెప్పుకున్నాం కదా, ద్రవ్యోల్బణ కాలంలో అని. మరి ద్రవ్యోల్బణ కాలంలో మీరు అప్పించినప్పుడు 5 రూపాయలు ఉంటే అది ద్రవ్యోల్బణ కాలంలో ముందే కండిషన్ ఉంది మనకి. నేను మీకు తిరిగి తీర్చేటప్పుడు 10 రూపాయలు అయింది అనుకో, ఏంటి ధరలు మార్కెట్లో ధర 10 రూపాయలు అయిపోయింది. మీకు మీకు తెలిసిన అవ్వలేదు అంటే నాకు అర్థం చేయలేదు మనకి. ఇప్పుడు 4 లక్షలు నేను జాగ్రత్తగా మీకు గులాబీలతో కల్పించేశాను, తులిపులతో కల్పించేశాను, పువ్వుల్లో పెట్టించాను. అన్ని కాదు మీ డబ్బు మీకు నేను ఇచ్చేసాను. ఓకే, అంతవరకు మంచిగా పాయింట్. అయితే నేను మీకు డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు మార్కెట్లో ధర ఎంత ఉంది? 10. మీరు నాకు డబ్బు ఇచ్చినప్పుడు 5 రూపాయలు ఉంది. ఈ 5 రూపాయలతో నేను వస్తువులు కొట్టే నాకు ఎన్ని వస్తాయి? 5 వేలు కానీ ఎంతండి? 10 వేలు వస్తాయి అనుకున్నా. 20 వేలా? ఎన్నో కొన్ని నాకు 20 వేలు వస్తాయి. నేను మీకు డబ్బు తిరిగి తీర్చినప్పుడు మీరు 1 లక్ష రూపాయలతో వస్తువులు కొనుక్కుంటే మీకు ఎన్ని వస్తాయి? 10 వేలు. మీకు 10 వేలు ఏమో అనగా ఎక్కువ కొనుగోలు శక్తి కలిగిన ద్రవ్యాన్ని నేను తీసుకుని తక్కువ కొనుగోలు శక్తి కలిగిన ద్రవ్యాన్ని మీకు ఇచ్చినట్టు అంతే కదా. మీరు నాకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు యొక్క కొనుగోలు శక్తి ఎక్కువ, 20 వేలు వస్తువులు వస్తున్నాయి ఆ డబ్బుకి. నేను మీకు తిరిగి తీర్చినప్పుడు 10 వేల వస్తువులే వస్తున్నాయి, అంటే 50 వేలు ఇచ్చినట్లే. ఇక డబ్బు ఉన్నాయి వడ్డీ వస్తారు కదా. వెంటనే మన అభ్యర్థులు వెంటనే ఆడవటం వేస్తారు. మీరు ఒక లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఏంటంటే ద్రవ్యోల్బణం లేకపోయిన వడ్డీ వస్తుంది కదా, సింపుల్ లాజిక్ మిస్ అయ్యారు. ద్రవ్యోల్బణం లేదండి, ఏ అప్పుడు వడ్డీ ఉన్నా వడ్డీకే కదా మనం మంచి ఫ్యాంక్షన్ జరిగింది. ద్రవ్యోల్బణం ఉన్నా వడ్డీ వస్తుంది, ద్రవ్యోల్బణం లేకపోయినా వడ్డీ వస్తుంది. కాబట్టి వడ్డీ గురించి కూడా మనం మాట్లాడచ్చు. వడ్డీ రేటు కావచ్చు కదా. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం లేనప్పుడు కంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వచ్చు కదా? ఇది రెండో డౌట్. ఓకే, మీరేంటే ద్రవ్యోల్బణం లేనప్పుడు 1 రూపాయలు 2 రూపాయలకి వడ్డీకి ఇస్తే, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు 1 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ ఇస్తాం. ఇచ్చిన వడ్డీ కంటే పెరిగిన ధరలు ఎక్కువ ఉంటాయి అన కదా. ఇచ్చిన వడ్డీ కంటే పెరిగిన ధరలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రుణదాత నష్టపోతాడు, రుణగ్రహీత లబ్ధి పొందుతాడు. రుణదాత నష్టపోతాడు, రుణగ్రహీత లబ్ధి పొందుతాడు. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా దానిపైన ప్రశ్న వేసుకుంటాడు. ప్రజల కాలంలో ఈ క్రింది వాళ్ళలో లబ్ధి పొందేది ఎవరు అంటాడు. ఆప్షన్ 1 రుణదాత, ఆప్షన్ 2 రుణగ్రహీత, ఆప్షన్ 3 వేతనం పొందేవారు, ఆప్షన్ 4 రోజువారీ కూలీలు అంటాడు. గెయిన్ అయ్యేది ఎవరు? ఎన్ని తలుపులో ప్రజల కాలంలో గెయిన్ అయ్యేది ఎవరు? రుణగ్రహీత. రుణగ్రహీత లబ్ధి పొంది. ఓకేనా? డౌట్ ఏమైనా? సెకండ్ పాయింట్, గెయినర్లో ఉత్పత్తిదారుడు, లోతర్లో వినియోగదారుడు.
ఉత్పత్తిదారులు వినియోగదారులు. ప్రొడ్యూసర్ కన్స్యూమర్. ద్రవ్యోల్బణ కాలంలో లబ్ధి పొందేదెవరు? నష్టపోయేదెవరు? ద్రవ్యోల్బణ కాలంలో లబ్ధి పొందేదెవరు? ఉత్పత్తిదారు లబ్ధి పొందుతాడు. నష్టపోయేదెవరు? వినియోగదారు నష్టపోతుంది. ఎలా? డైరెక్ట్ పాయింట్ అది. వినియోగదారుడికి గతంతో పోలిస్తే పాత వస్తువులు కొనాలంటే అంతకంటే ఎక్కువ ధరలు చెల్లించాలి. చూడండి, వినియోగదారు నష్టపోతుంది. ఉత్పత్తిదారుడికి అతను చేసిన అతను ఉత్పత్తి చేసినప్పుడు అయిన ఖర్చు కంటే దాన్ని మార్కెట్ లో అమ్మితే వచ్చినప్పుడు లాభం ఎక్కువ ఉంటుంది. ప్రొడ్యూసర్ వినియోగదారు. వినియోగదారుడు నష్టపోతాడు, ఉత్పత్తిదారుడు లబ్ధి పొందుతాడు. ఓకేనా? నెక్స్ట్, షేర్ హోల్డర్స్, బాండ్ హోల్డర్స్, బాండ్ మరియు డిబెంచర్ హోల్డర్, డిబెంచర్ హోల్డర్ షేర్ హోల్డర్, బాండ్ హోల్డర్, షేర్ హోల్డర్ కి బాండ్ హోల్డర్ కి మాకు ఆల్రెడీ ఐడియా ఉంటారు. షేర్ హోల్డర్ అంటే ఏదైనా కంపెనీలో ఏదైనా సంస్థ వాటాలను జారీ చేస్తే ఆ వాటాలను కొంటే వారిని షేర్ హోల్డర్ అంటారు. బాండ్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రభుత్వము ఒక నిర్దిష్ట కాలానికి బాండ్ జారీ చేస్తుంది, దానిపై స్థిరమైన వడ్డీ వస్తుంది, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ వ్యక్తి అంటే ఏం చెప్పాం? కంపెనీకి మనం రుణం ఇస్తే ఆ కంపెనీ మనకి దాని చేసే పత్రం పేరే డిబెంచర్. డిబెంచర్ పై కూడా స్థిరమైన వడ్డీ వస్తుంది. డిబెంచర్ పై కూడా స్థిరమైన వడ్డీ వస్తుంది. అంటే బాండ్ హోల్డర్కి డిబెంచర్ హోల్డర్కి సాధారణ రోజుల్లో ఎంత ప్రతిఫలం వస్తుందో ద్రవ్యోల్బణ కాలంలో కూడా అంతే ప్రతిఫలం వస్తుంది. అవునా కదా? నువ్వు గవర్నమెంట్ నుంచి బాండ్ కొన్నావండి, రూపాయి వడ్డీ అన్నాడు గవర్నమెంట్, లక్ష రూపాయలు పెట్టి బాండ్ కొన్నావు, ఎంత వస్తుంది? నీకు 1000 రూపాయలు వస్తుంది. ప్రజల కాలంలోనే 1000 వస్తుంది, ఆర్థిక మంత్రి కాలంలోనే 1000 వస్తుంది, సాధారణ రోజుల్లోనే 1000 అయింది, ఎప్పుడు 1000 వస్తుంది ఆ బాండ్ మీద. అట్లాగే డిబెంచర్, డిబెంచర్ అంటే నీకు కంపెనీకి పంపించావు, పంపించినప్పుడు కంపెనీ నీకు ఏ వడ్డీ ఇస్తానంటారో ఎప్పుడు అదే వడ్డీ ఇస్తుంది. అంటే బాండ్ పైన డిబెంచర్ పైన స్థిరమత్వంలో ప్రతిఫలం వస్తుంది. బాండ్ పైన డిబెంచర్ పైన స్థిరమత్వంలో ప్రతిఫలం. మరి షేర్ హోల్డర్ పరిస్థితి ఏంటి? షేర్ అంటే నువ్వు టాటా కంపెనీలో షేర్లు కొన్నావు, విప్రో కంపెనీలో షేర్లు కొన్నావు, ఇన్ఫోసిస్లో షేర్లు కొన్నావు, లేదా హిందుస్థాన్ లెవర్ కంపెనీలో షేర్లు కొన్నావు, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు షేర్లు కొన్నావు. షేర్లు కొంటే కలిగే ఫలితం ఏంటి? షేర్లు కొంటే టాటా కంపెనీలో షేర్లు కొంటే టాటా కంపెనీకి లాభం వస్తే టాటా కంపెనీ వాడు మనకి ఏం చేస్తారు? షేర్ పై డివిడెండ్ చేయించుతారు. టాటా కంపెనీకి నష్టం వస్తే నీ షేర్ పై వచ్చే డివిడెండ్ తగ్గుతుంది. అంటే షేర్ హోల్డర్కి వచ్చే ప్రతిఫలం స్థిరం కాదు, మార్కెట్ పెట్టి మారిపోతూ ఉంటుంది. కంపెనీకి లాభాలు వస్తే డివిడెండ్ ఎక్కువ వస్తుంది, కంపెనీకి నష్టాలు వస్తే డివిడెండ్ తక్కువ వస్తుంది. అవునా? ద్రవ్యోల్బణ కాలంలో కంపెనీలు లబ్ధి పొందుతాయా నష్టపోతాయా? ద్రవ్యోల్బణ కాలంలో సంస్థలన్నీ లాభాలు అందిస్తాయి. లాభాలు అందించేటప్పుడు ఏం చేస్తారు? సంస్థలో సంస్థ వనరులు పేరు వాళ్ళకి ఎక్కువ డివిడెండ్ ఇస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో పేరు హోల్డర్స్ గెయిన్ అవ్వక బాండ్ డిబెంచర్ హోల్డర్స్ నష్టపోతారు. ఓకేనా? నెక్స్ట్ వన్, దీని తర్వాత అంచనా వ్యాపారస్తులు. అంచనా వ్యాపారస్తులు స్పెక్యులేటివ్ బిజినెస్ చేసే వారు. కొంతమంది స్పెక్యులేటివ్ బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది స్పెక్యులేటివ్ బిజినెస్ చేస్తుంటారు. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఏంటి? భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి ముందుగా వస్తువులు కొనడానికి